सर प्लीज सर। सर इट तिरगन ना चल ना ग्राउंड इनका है वो అన్న గిరినా అన్న అక్సర్ సార్ మస్తనా చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ పప్పూర్ గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా సౌత్ పప్పూర్ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాజావళి మిత్రుడు రెండు రోజుల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈరోజు సౌత్ పప్పూర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అన్నం సుబ్బారావు గౌడ్ గారు అదే విధంగా పొమ్ముజల సురేంద్ర గారు అదే విధంగా కుంట సతీష్ కుమార్ యాదవ్ గారు నాగార్జున యాదవ్ గారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్ పప్పూర్ గ్రామం రాజకీయ చైతన్యానికి మారుపేరైనటువంటి గ్రామం ఈ యొక్క గ్రామంలో అనాదిగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ నాయకులు అన్నం సుబ్బారావు గౌడ్ గారు పొమ్ముజల సురేంద్ర గారు అదేవిధంగా గుంట నాగార్జున యాదవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వారి మిత్రులందరూ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వారందరినీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతిస్తూ సౌత్ పప్పూర్ గ్రామం నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులందరూ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ పరంగా అన్ని రకాల కూడా సంపూర్ణ సహకారం ఉంటుందని అన్ని రకాల కూడా ప్రోత్సాహం ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ బీసీసీఎల్ మండల కన్వీనర్ అదేవిధంగా పొమ్ముజల సురేంద్ర గారు నాగార్జున యాదవ్ గారు వారికి సంబంధించిన మిత్రులు వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది మీకందరికి కూడా తెలుసు ఇదివరకే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో కానీ వివిధ పార్టీల నాయకులు కూడా ఇప్పటికే పార్టీలో చేరున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చే విధానం వివిధ రకాల సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పేదరికులందరికీ అందించే విధానం అదేవిధంగా స్థానిక శాసనసభ్యులుగా కోటమిరెడ్డి శివరెడ్డి గారు అందుబాటులో ఉండే విధానం కార్యకర్తలకి తోడుగా ఉండే విధానం నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూ అభివృద్ధిలో ముందంజలో ఉండడం ఇవన్నీ చూసి ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది 2014లో కానీ 2019లో కానీ మా పార్టీలో ఉంటూ వస్తున్న నాయకులకు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి పనితీరు కానీ శివరెడ్డి గారి పనితీరు చూసి వస్తున్న నాయకులకు కూడా అందరినీ కలుపుకొని నియోజకవర్గంలో ఎవరికి ఎక్కడ గౌరవం తగ్గకుండా వాళ్ళందరినీ కూడా గౌరవ మర్యాదలుగా చూసుకుంటామని రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తూ
వీళ్ళందరికీ స్వాగతం పలుకుతూ అందరం కలిసి మెలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని మరింత బలోపేతం చేయడానికి మాకు పెద్దలు కోటమరెడ్డి మన ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు గిరిరెడ్డి గారు ఆహ్వానం మేరకు మా యొక్క తెలుగుదేశంలో మేము ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు అనేక అమ్మఒడైతేమి అనేక పథకాలు గ్రామాల్లో ప్రతి ఇంటికి చేరినటువంటి సందర్భంగా వాళ్ళంతా సంతోషమైనటువంటి పరిస్థితి ఈ రోజు గ్రామాల్లో జరుగుతున్నటువంటిది మనం చూస్తున్నటువంటిది దానికి ఆకర్షితులమై ఈ రోజు గ్రామాల నుంచి భారీ ఎత్తున పార్టీలకు చేరేదానికి అందరం సంతోషంగా వస్తున్నాం ఈ రోజు వారి ఆధ్వర్యంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసేదానికి ఈ పథకాలని ప్రతి కుటుంబానికి చెందేటట్టు మా కార్యకర్తలు మేము చేసే పని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి మంచి ఇదితో కలిగి ఉంటామని వారి యొక్క ఆదేశాల మేరకు పనిచేస్తామని ఈ అందరి సభాముఖంగా మీకు తెలిసి తెలుపుతున్నాము. అందుకు నమస్కారం.